మోర్దన్ గురించి అందరు చెప్పారు. ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే సినిమా విషయం. దాని సారం ఏంటంటే ఓటు 18 నుండి సుమారు 35-40 ఏళ్ళు ఉన్న యువకులారా, నా బిడ్డలారా, 18 నుండి 35 సుమారు 38 ఏళ్ళు ఉన్న భారతదేశంలోని యువకులారా, నా మా బిడ్డలారా, మీరు 67% ఉన్నారు. 67% ఇన్ దిస్ కంట్రీ. ఈ సినిమా రేపటి భవిష్యత్తు రాజకీయం ఎట్లుండాలి, ఏ రాజకీయ నిర్మాణం ఉండాలని, మీ భవిష్యత్తును ఎట్లా మార్చుకోవాలనడానికి ఈ సినిమా మీకు ఒక గైడ్గా, ఒక డిక్షనరీగా, ఒక ప్రశ్నించే ప్రశ్నగా, దాని మీద అన్వేషించే ఒక అన్వేషణ గుర్తుగా కనిపిస్తారు. ఒకసారి మన జీవితాన్ని మనం డ్రైగా అనిపిస్తుంది, మన 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 ముఖం మనం చూసుకుంటే ఏం బాగుండదు, కానీ ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి ఫ్రేమ్ కడితే ఎట్లుంటుందో అప్పుడు మనకు జీవితం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ట్రాస్లో చూపినట్టు, మన అన్నలు ఇందరు చెప్పినట్టు, ఓటు అది ఒక రాజకీయమైన శక్తి. ఆ ఓటును బందీ అయిందంటుండు ఈ సినిమాలో. నీ రాజకీయ శక్తిని ఒక జైల్లో ఉంది, తెలుస్తలేదు. ఇప్పుడు చెప్తాడు ఈ సినిమా ద్వారా, ఒకటి మనీ డబ్బు, రెండు మాఫియా, మూడు మీడియా, నాలుగు కోఫియా, ఐదు తోఫియా. అంటే ఈ 5 శక్తులతో బందీ నీ పొలిటికల్ పవర్, నీ రాజకీయ శక్తి. అది గుర్తు చేయిస్తుంటాడు మరీ మరీ, ముఖ్యంగా ఉమెన్ ద్వారా. 50% ఉన్న స్త్రీలు ఎంత కమిట్మెంట్గా, ఎంత ప్లానుడ్గా వాళ్ళు తలుసుకుంటే ఏ విధంగా అధికారంలోకి న్యాయాన్ని తీసుకురాగలుగుతారు అనేది దీంట్లో చాలా అద్భుతంగా చెప్తారు. అందుగురించే ఈ ఇది ఒకసారి ఇట్లా బందీ అయిన ఈ ఓటు, దాని వెనుక కొన్ని శక్తులు ఉన్నాయి, ఆ శక్తి కనిపించదంటాడు. అదే కార్పొరేటర్ శక్తి అంటాడు. ఈ కార్పొరేటర్ శక్తి ఇక్కడ రాజకీయ అధికారాన్ని కత్తులతోటి, తుపాకులతోటి, తూటాలతోటి, బాంబులతోటి, లేదా రాజు రాజు తీసుకొచ్చేది కాదు. ప్రజలారా, మీ చేతిలో ఒక శక్తి ఉంది, ఒకసారి చూసుకోండి అంటాడు. అందుగురించే ఓట్ల విప్లవం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామనే ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఓ నా ప్రియమైన ప్రజలారా, నా ప్రియమైన తెలుగు ప్రజలారా, ఇప్పుడు మీరు 18 నుండి 35-40 ఏళ్ళున్న మీరు మీ రాజకీయాన్ని, మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి అని ఒక కవి, ఒక కళాకారులు మేమందరము మీ అందరికీ 2 చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ సినిమాని ప్రతి ఒక్కరు వెళ్ళి దీనిని చూడాలని. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ఎన్నికల ప్రక్రియ వస్తూనే ఉంటుంది, ఈ సినిమా తప్పకుండా చైతన్యం తీసుకొస్తుందని చెప్తూ, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, సేవ్ డెమోక్రసీ అనేది భారతదేశం మొత్తం మీద ఇప్పుడు ఒక మహత్తర ఉద్యమం వస్తుంది. యూ కెనాట్ ఇమాజిన్, అతి షార్ట్ పీరియడ్లోనే ఒక మహత్తరమైన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామనే ఒక మహత్తర ఉద్యమం రాబోతుంది. ఈ ఓట్ల విప్లవంలో 1 man 1 vote 1 value. రాజైనా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, రౌడీ అయినా, ఒకటే ఓటు, ఒకటే విలువ. ఈ ఒకే ఓటు ఒకే విలువ ఉన్న ఓ ప్రియమైన ప్రజలారా, మన కష్టాలని మనం దూరం తీసుకోవాలంటే ఆ సినిమాలో చూసినట్టు మనము ఈ ఓటు శక్తిని మనం తలవంచుకున్నట్టు మనం చేయొద్దంటాడు. ఆ సినిమాలో వచ్చే మెసేజ్, నీ తలను వంచుకోకు, నీ తలను నువ్వు వంచుకున్నట్టు చేసుకుంటున్నావు అంటాడు. అందుకే ఓట్ల విప్లవం తీసుకొద్దాం, మన ఓటుని రాజకీయ అధికారంలోకి ఒక మహోన్నతమైన, ఒక మంచి ఆలోచన ఉన్న వాడిని తీసుకొస్తే పార్లమెంట్ అసెంబ్లీలో, పార్లమెంట్లో జరిగిందే అవుతుంది. ఈ దేశంలో పార్లమెంట్ అసెంబ్లీ, ఎగ్జిక్యూటివ్ నిర్వహణ అడ్మినిస్ట్రేషన్, 3rd ఈజ్ జ్యుడిషియరీ, 4th ఈజ్ పత్రికారంగం. పత్రికారంగాన్ని గుర్తించి మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 కాళ్ళ మనిషి,
అది నాలుగు కాళ్ళ మనిషి, రాజకీయ కుర్సీ, ఒక కాలు పేరు ఓటు, ఒక కాలు పేరు పాలన, ఒక కాలు పేరు రాజ్యం, ఒక కాలు పేరు పత్రిక. ఇది ఏనుగు కాళ్ళ కుర్సీ, ఎద మీద దించిన బరిసి. ఆ రాజకీయాన్ని ఓ నా ప్రియమైన యువకులారా, బిడ్డలారా, మీరు ఆనందం కోసం, సంతోషం కోసం అనేక సినిమాలు చూడడానికి వెళ్తారు. సినిమా గొప్ప కళారూపం. ఇక్కడ చాలామంది పెద్దలున్నారు కాబట్టి ఈ ఓట్ల విప్లవం రావాలని, ఆ ఓట్ల విప్లవం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రావాలంటున్నాడు. ఆ ప్రజాస్వామ్యం రక్షించుకుంటేనే మనకు స్వేచ్ఛ ఉంటుందని చెప్తూ అందుగురించి తప్పుకుంటే ఈ సినిమా మేము కూడా థియేటర్లో పోయి చూస్తాం. మేము చూడమే కాదు, గ్రామ గ్రామాల్లో ప్రజలు కూడా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటారు. థియేటర్లో పోయి కూకొంగనే ఓటేసిన వాడు ఆ సినిమా మొత్తం చూసి తన ఆత్మవిమర్శ చేసుకోవడానికి సినిమా తీశాడు. తన ఆత్మవిమర్శ చేసుకుంటాడు, ఓహో నేనేమి చేశాను, నా విలువైన ఓట్ని అనేక మంది త్యాగం చేసిచ్చింది. అందుకే ఇక్కడ ఇద్దరు మహానుభావులను చూపిస్తుంటాడు, మహాత్మా పూలే, రెండవది అంబేద్కర్. కాబట్టి ప్రియమైన ప్రజల, భారతదేశాన్ని రక్షించుకుందాం. సేవ్ కాన్స్టిట్యూషన్ అండ్ సేవ్ డెమోక్రసీ. సేవ్ డెమోక్రసీ అనేది ఒక నినాదం. ఇది భారతదేశం మొత్తం అతి ఇప్పుడే రగులుడింది. అతి త్వరలోనే దేశంలో ఒక మహత్తరమైన ఉద్యమం అవుతుంది. ఆ ఉద్యమానికి సినిమా ఒక మహన్నతమైన ఊపిస్తుందని ఆశిస్తూ మీ అందరికీ వందనాలు చెప్తూ, పత్రికా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన సినిమాలో జీవితమంతా త్యాగం చేసిన అన్న లాంటి వాళ్ళకు, గోపాలకృష్ణ గారు, వీళ్ళందరూ ఉన్నారు నాకు సినిమా రంగం దగ్గరికి, సినిమాల తప్పకుండా కమిట్మెంట్ ఇవన్నీ కాకుండా ఈ సినిమా మాత్రం చాలా ఇప్పుడు అట్ దిస్ టైం. ఇంతకుముందన్నీ ప్రజా సమస్యల మీద, ఉద్యమాల మీద ఉన్నది. ఇప్పుడు తనకుండేటటువంటి ప్రజాస్వామ్యంలో ప్రధానమైన ఓటు అనేది, ఆ ఓటు అనే దాన్ని ఎట్లా వాడాలనేది తీసుకొచ్చాడు. తప్పకుండా ప్రజల్లోకి వెళ్తుంది ఈ సినిమా, ప్రజలు స్వీకరిస్తారు ఈ సినిమా. ఉట్టి సినిమా కాదు, ఇది ఒక భౌతిక శక్తిగా మారుతుంది. వాక్కు భౌతిక శక్తిగా మారాలి, కళ భౌతిక శక్తిగా మారినప్పుడే దీని సామాజిక పరివర్తనకు వస్తుంది. ఇప్పుడు ఓట్లు ఇటువంటి, మీకు అందరికీ తెలుసు ఓట్లు ఎట్లయిపోయినాయి అని. నేను నా 70+లో ఫస్ట్ టైం ఓటేశాను. ఇప్పుడు ఆయన సినిమా చూసినప్పుడు ఓహో నేను తప్పు చేయలేదనుకున్నాను, అంటే నేను వెయ్యలే, ఫస్ట్ టైం ఓటేశాను. అంటే ఈ దశ అది, ఈ దశలో ఓట్ల విప్లవం రావాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. నారాయణ మూర్తి చాలా గొప్ప పని చేశారు. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.